ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్న పాకిస్తానీ వాళ్లకు ఇప్పుడు శ్రీరాముడి కొడుకు లవకుమారుడు గుర్తుకొస్తూ ఉన్నాడు. లాహోర్ నగరాన్ని సృష్టించింది లవకుమారుడే అని వాళ్లు కూడా తెలుసుకున్నారు. పాకిస్తాన్లో అత్యంత ప్రముఖమైన ఈ లాహోర్ నగరాన్ని ఒకప్పుడు లవకుమారుడు పరిపాలించాడా? మన భారతీయ సంస్కృతిలో పాకిస్తాన్ కూడా ఒక భాగమే. అలాంటప్పుడు నిజంగా పాకిస్తాన్లోని ఒక నగరంతో మన రామాయణానికి సంబంధముందా? ఇక్కడి కోటలో లవకుమారుడి శరీరం దొరికిందా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక రహస్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. శ్రీరామచంద్రుడు జలసమాధైన తర్వాత ఆయన కుమారులు ఏమయ్యారు అని మీకు సందేహం వచ్చే ఉంటుంది. రామాయణాన్ని పుక్కిటి పురాణం అని కొట్టిపారేసే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఒక చెంపదెబ్బే. లాహోర్ని ఒకప్పుడు లవపురం అని పిలిచేవారా? శ్రీరామచంద్రుడి కొడుకు లవకుమారుడి పేరు మీదుగా ఈ నగరం ఏర్పడిందా? ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న సంఘటన తెలుసుకోవాలి. ఒకసారి జైపూర్లో రామ్లీలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా ముగిసింది. రామ్లీలా ముగిసిన తర్వాత భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అంటూ శ్రీరామచంద్రుడిని కీర్తించారు. అయితే ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను హిందువు కాదు, వేరే మతానికి చెందిన వ్యక్తి. ఆయన ఉన్నట్టుండి గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. ఈ రామాయణం కేవలం ఒక కల్పిత కథ. హిందువులు రాముణ్ణి దేవుడిగా భావిస్తూ ఉన్నారు, కాని అసలు రాముడనేవాడే లేడు అని ఆ వ్యక్తి అరుస్తూ హేళన చేస్తూ ఉన్నాడు. దాంతో రాముడి వేషం ధరించిన కేశవశర్మ అనే వ్యక్తికి ఒళ్ళు మండింది. ఒక హిందువేతర వ్యక్తి సనాతన ధర్మాన్ని, తన మతాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం అతనికి నచ్చలేదు. అప్పుడు కేశవశర్మ ఆ వ్యక్తితో, మా రామాయణం పుక్కిటి పురాణం కాదని, రాముడు ఈ నేల మీద తిరిగాడినట్టు ఆధారం ఉందని మీకు నేను నిరూపిస్తాను. కేవలం మీరే కాదు, మా రామాయణాన్ని, రాముణ్ణి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరి నోర్లు మోయిస్తాను అని ఛాలెంజ్ చేశాడు. కేశవశర్మ ఛాలెంజ్ అయితే చేయగలిగాడు, కానీ రాముడికి సంబంధించిన ఆధారాలను ఎక్కడి నుండి తీసుకురావాలో అతనికి అర్థం కావటం లేదు. అతను జైపూర్లోనే నివసిస్తూ ఉంటాడు. అయితే జైపూర్లో ఉన్న లవకుమారుడి వంశస్థుల గురించి కేశవశర్మ తెలుసుకున్నాడు. ఆయన పేరు మహారాజా భవానీసింగ్. ఆయన ఇప్పటికీ కూడా జైపూర్లోనే నివసిస్తూ ఉన్నారు. కేశవశర్మ భవానీసింగ్ను కలిసినప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. భవానీసింగ్ చెప్పిన మాటల్లోనే ఆయన ఒక విషయం తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యపోయాడు. శ్రీరాముడి కుమారుడైన లవకుమారుడి 307వ వంశస్థుడైన భవానీసింగ్ లాహోర్ నగరం లవకుశులు నిర్మించారు అని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికీ ఉన్నాయని ఆయన చెప్పారు. రామాయణాన్ని ఛాలెంజ్ చేసిన ఆ వ్యక్తికి కావాలనుకుంటే శ్రీలంక నుండి కూడా ఆధారాలను తీసుకొచ్చి చూపించగలడు కేశవశర్మ. ఎందుకంటే శ్రీలంకలో కూడా రామాయణానికి సంబంధించి ఎన్నో ప్రదేశాలున్నాయి. కానీ సనాతన ధర్మం కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్లో కూడా ఉంది అని ఆ వ్యక్తికి నిరూపించాలి అనుకున్నాడు కేశవశర్మ. అయితే ఇప్పుడు కేశవశర్మ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే లాహోర్కి వెళ్లడం. కేశవశర్మ హిందూ మతంలో పుట్టాడు. పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా అతనికి బాగా తెలుసు. ఒక హిందువయ్యుండి పాకిస్తాన్కి వెళ్లడం ఎంత రిస్క్తో కూడుకున్న వ్యవహారమని కూడా అతను గ్రహించాడు. శ్రీరామచంద్రుడి మీద భారం వేసి పాకిస్తాన్కి వెళ్లటానికి నిర్ణయించుకున్నాడు కేశవశర్మ. లాహోర్ ఒకప్పటి పాకిస్తాన్కి రాజధాని. రావి నది ఒడ్డున ఉన్న ఈ నగరాన్ని పాకిస్తాన్ యొక్క హృదయం అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఇది అత్యంత ప్రాచీన నగరం. వాల్మీకి రామాయణం ప్రకారం మనకు తెలిసిందేంటంటే, శ్రీరామచంద్రుడు జలసమాధి అయ్యే ముందు తన పెద్ద కుమారుడు లవుడిని ఉత్తరం వైపు, కుషుడిని దక్షిణం వైపు పంపించారు. లాహోర్ నగరాన్ని ఒకప్పుడు లవపురమని పిలిచేవారు. కేశవశర్మ లాహోర్ వెళ్లి ఒక పురాతనమైన కోటను చేరుకున్నారు. అక్కడ లవకుమారుడికి సంబంధించిన ఒక గుడిని కూడా ఆయన సందర్శించారు. కాని ఆ గుడి ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్నట్టు ఆయన గమనించారు. పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ గుడి బాగోగులు కూడా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కానీ అక్కడ చూసిన ఒక దృశ్యం అతని మతిని పోగొట్టింది. లాహోర్లోని ఒక మందిరంలో లవకుమారుడి సమాధిని చూశారు కేశవశర్మ. అంతేకాకుండా ఆయనకు ఒక గ్రంథం కూడా దొరికింది. ఆ గ్రంథంలో లాహోర్ని ఒకప్పుడు లవపురమని పిలిచేవారని తెలుసుకున్నాడు కేశవశర్మ. తన సనాతన ధర్మం, సంస్కృతి పాకిస్తాన్లో కూడా ఉందని తెలుసుకుని ఆయన ఎంతో సంతోషించారు.
వెంటనే ఆ కోటను కెమెరాలో బంధించారు. తనకు దొరికిన ఆధారాలన్నింటినీ వీడియో రూపంలో భద్రపరిచి తిరిగి జైపూర్కు వచ్చేశారు కేశవ శర్మ. ఆ తరువాత ఆధారాలను రామాయణాన్ని అవహేళన చేసిన వ్యక్తికి చూపించాడు. వాటన్నింటినీ చూసిన ఆ వ్యక్తికి మతిపోయింది. ఇంతవరకు పాకిస్తాన్ కేవలం ముస్లిం దేశమని అతను భావించాడు. కాని అక్కడ సనాతన ధర్మానికి చెందిన ఆడవాళ్లు చూసేసరికి అతనికి నోట మాట రాలేదు. వెంటనే కేశవ శర్మను క్షమాపణలు కోరాడు. ఇదంతా విన్న తర్వాత, లవపురం గురించి తెలుసుకున్నాం కాని మరి కుషకుమారుడు పరిపాలించిన కుషావతి నగరం ఏమైంది అని కూడా మీకు సందేహం కలిగే ఉంటుంది. కుషావతి అనే నగరాన్ని స్థాపించాడు కుషుడు. ఈ నగరం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాజ్యంలో విలాస్పూర్లో ఉంది. దుర్జన అనే ఒక అసురుడితో పోరాటం చేసి కుషకుమారుడు తనువు చాలించాడు. కుషకుమారుడి వంశస్థులు కూడా జైపూర్లో నివసిస్తూ ఉన్నారు. ఇక సీతమ్మ తల్లి గురించి చెప్పుకుంటే, శ్రీరామచంద్రుడు సీతమ్మదేవిని త్యజించిన తరువాత ఆమె వాల్మీకి ఆశ్రమంలో గడిపారు. ప్రస్తుతం ఆశ్రమం కాన్పూర్ నగరం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. లవకుశులు కూడా ఇక్కడే జన్మించారని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే రామాయణాన్ని వాల్మీకి రచించారు. ఈ ప్రాంతపు చుట్టుపక్కల హిండం అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అది కూడా గంగమ్మ తల్లిలా ఎంతో పవిత్రమైంది. ఈ ప్రాంతంలో సీతాదేవి గుడితో పాటు సీతాదేవి వంటగది కూడా ఉంటుంది. అక్కడ సీతాదేవి ఉపయోగించిన వంటపాత్రలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. సీతాదేవి వంటగదితో పాటు అక్కడ ఒక బావి కూడా ఉంది. ఆ బావి నీళ్లను సీతాదేవి వాడేది అని చెబుతూ ఉంటారు. బావి పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో వాల్మీకి లవకుశులకు విద్యాభ్యాసం చేయించారు. రామచంద్రుడు అశ్వమేధ యాగం చేయించినప్పుడు ఏ రాజు కూడా శ్రీరామచంద్రుడి గుర్రాన్ని పట్టుకునే సాహసం చేయలేదు. అయితే ఆ గుర్రం వాల్మీకి నివసిస్తూ ఉన్న పిటూరు గ్రామానికి చేరుకున్న తర్వాత లవకుశులు ఆ గుర్రాన్ని పట్టుకున్నారు. శ్రీరామచంద్రుడి తరపున ఆ గుర్రాన్ని విడిపించడానికి స్వయాన హనుమంతుల వారు అక్కడికి వచ్చారు. లవకుశులు హనుమంతుడిని, ఆయనతో పాటు వచ్చిన లక్ష్మణుణ్ణి కూడా బంధించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇదే ప్రాంతంలో సీతాదేవి భూమిని చీల్చి దేహాన్ని త్యాగం చేసింది అని కూడా చెబుతూ ఉంటారు. భారతదేశంలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే రామాయణం యొక్క ఆధారాలు దొరుకుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంతమందికి రామాయణం నిజంగా జరిగింది అని నమ్మాలనిపించదు. ఈ వీడియో ఖచ్చితంగా అటువంటి వాళ్లకు కళ్ళు తెరిపిస్తుంది. మన ధర్మాన్ని అవహేళన చేస్తూ చులకనగా మాట్లాడేవారికి ఈ వీడియోను చూపించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.